అందరికీ నమస్కారం. నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టా పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే పాలిటిక్స్లో విమర్శలు ప్రతి విమర్శలు వెరీ కామన్, కానీ కక్ష కట్టివి ద్వేషంతో మాట్లాడటం రాజారెడ్డి రాజ్యాంగం పులివెందు రౌడీని తరిపి కొడతాం అనుహీనంగా మాట్లాడటం ఎమ్మెల్యే గురించి మంత్రులు మీరు చూశారు ఒరే ఎదవల్లారా సన్నాసులారా ఇలా ఈ వరుసలో జగన్ గారిని ఎన్నోసార్లు అనరాని మాటలు చాలా అన్నారు మీ అందరూ మీడియాలో చూశారు. తప్పులేదు, జగన్ గారే తప్పులు చేస్తే విమర్శించక ఎవరికైనా ఉంటుంది. జగన్ గారే అవినీతి పనులు చేసి అది ఆరోపణ రుజువై ఇన్ని వేల కోట్లు బయటపడి సిబిఐ తీసుకుంటే అవి అందరు చూస్తే విమర్శించు తప్పలేదు. ఆరోపణలు చాలామంది మీద ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి, చాలా స్టేలు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు, స్టేలు ఎత్తేస్తే చంద్రబాబు గారి సంగతి తెలిసిపోయింది అంటారు. వీళ్ళు ఏమంటారు, బెయిల్లు తీసేస్తే తెలిసిపోయింది అంటారు. కామన్గా ఈ రాజకీయాలు జరిగేవి మీకు నాకు తెలియంది కాదు. ఇతను వ్యక్తిగతంగా తెచ్చుతో బాగా నేర్చుకున్నాడు. అంటే జగన్ గారు ఏం మాట్లాడరు, ఏవైనా నేను తిడితే నోరెత్తాడు, అందుకనే ఎదవలారా సన్నాసులారా తిట్టారు. నేను అంటాను ఇలాగే తెలంగాణలో ఒకసారి కేసీఆర్ గారిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారు. కేసీఆర్ గారు పబ్లిక్లో ఏమన్నారు, అరే పవన్ కళ్యాణ్ నా కొడక నేను చిటికేస్తే తునకలు తునకలు అయిపోతా ఉన్నాడు అన్నారు మీ తెలుసుగా అందరికీ. ఏం మాట్లాడలేదే ఫ్యాన్స్, కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళలేదే, కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టలేదే, ఎక్కడికి పోయారు, అందరికీ లాంగ్ రన్లో పాస్ వచ్చినాయా, ఎందుకన్నాడు అంత పెద్ద మనిషి ఒక ఉద్యమకారుడు అంటే ఎంత నువ్వు హీనంగా మాట్లాడతావు ఎదుటి మనుషుల్ని లెక్క లేకుండా. ఓకే సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు, సైకోగా చాలా ప్రవర్తించావు, నేను కూడా సినిమాలో చూశా. నువ్వు కూడా ఒకసారి నా భార్యను పడ్డావు, నైట్ 10:30 ఫోన్ చేశాడు ఒకసారి, ఏంటి నా చెప్పకుండా వెళ్ళిపోయారు, మేము పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ సినిమా వచ్చింది చూడండి, పార్ట్ 1, 2 వచ్చింది ఆ మధ్య. ఏ సినిమా అన్నది, సర్దార్, అది 2వ భాగంలో. నేను ఎప్పుడు చెప్తాను, అయ్యా నేను 9కి వస్తాను 6కి వెళ్ళిపోతా టైంకి, అది ఇండస్ట్రీ అంతా తెలుసు. నైట్ అంటే ఎప్పుడన్నా 6కి అయితే ఈవినింగ్ 9 to 10:30 చేయగలను, ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి ఆపరేషన్ అయింది అది తగ్గలేదు అని చెప్పితే అందరూ ఓకే అన్నారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం, మేనేజర్కి కోఆర్డినేటర్ పిలిచి బాబు నైట్ అంటే ఓకే ఈవినింగ్ 6కి వెళ్ళిపోవచ్చు సార్ మీరు అన్నారు. అలా చేస్తూ ఉండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్కి పనుల మీద వెళ్ళారు, పార్టీ పనుల మీద, అందుకని అప్పుడు 4 ఈవినింగ్ దాకా చేశా, 4 దాకా చేస్తే తర్వాత అక్కడక్కడ శంషాబాద్ దగ్గర ఒక సాంగ్ తీస్తున్నారు, అక్కడ మీరు రాండి అన్నారు. నైట్లో ఎందుకు వస్తాను, పక్కలు చేసా కదా అన్న. కాదు కాదు పగ ఆయన కాంబినేషన్లో చేయాలండి, ఓ పని చేయండి సార్, వచ్చి ఒక 2-3 అవర్స్ ఉండి వెళ్ళిపోండి అన్న. సరే పెద్ద హీరో అని అయినా సరే ఓకే అయ్యా 7కి వస్తా పర్ఫెక్ట్గా, 6:50కి వస్తా 9కి వెళ్ళిపోతా. వచ్చా ఎవరు రాలా కా కూర్చున్నా 6:50, 7, 7:30, 8, 8:30 ప్రతి పావు గంటకి మేనేజర్ బిల్ చదువుతున్నా, ఏమండి 9 తర్వాత ఇంటికి వెళ్ళాలి, పెళ్ళామిడ్లు ఉన్నారు, నా ఆరోగ్యం బాగాలేదు అంటే అదే సార్ నేను చూస్తున్నా రాలే. 9 దాటింది హీరో గారు రాలా, ఇంక మిగతా వాళ్ళు రాలా, ఏమయ్యమ్మా నేను వెళ్ళిపోతున్నాను, మీ టైం మీరు ఇచ్చారు కదా సార్ మీరు వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు. నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనందం ఉన్నా, నైట్ 10:30కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఏంటి బాబు అన్న ఎత్తటంతోనే, ఏమండి మేము పిచ్చోళ్ళమా, ఎలా వెళ్తారు మీరు మా చెప్పకుండా, ఏమనుకున్నారు సినిమా అంటే వెళ్ళిపోతారట మీరు, ఏమనుకుని వెళ్ళిపోయారు మీరు. ఇలా ఆనంగానే నేను ఒకసారి ఆగవయ్యా, అగో ఏగ మాడతాను నువ్వు, నేను మాడతాను విను, నువ్వు 10 గంటలకు వస్తే నేను 10 గంటలకు రావాలా, నువ్వు 1 గంటకు వస్తే 1 గంటకు నేను ఉండాలా, నన్ను సుప్రీం అనుకున్నావా, నేను కూడా ఆర్టిస్ట్ని, నేను 9 to 6 వస్తానన్నా, వచ్చా నువ్వు లేవు,
నయన్ దాకా పెట్టేశా నువ్వు లేవు అప్పుడు దాకా మేమేం చేయాలి నువ్వు రాజకీయాల పనులు చూసుకొని నువ్వు వచ్చి మేము వెయిట్ చేయాలా బానిసలాగా నా హెల్త్ బాలా అంత ఉండరు సార్ నాకు వీళ్ళు ఎలా చెప్పలేదు సార్ యదవులు ఎలా చెప్తే మిమ్మల్ని పావుగంటలు పంపించేవాడి సార్ ఇప్పుడు తెలుసుకున్నావు కదయ్యా నువ్వు ఇక అలాగే బిహేవ్ చేయి నైటే ఫోన్ చేసి అట్లా లాట్లాగా ఫోన్ చేయకు సారీ సార్ ఓకే పెట్టే అక్కడ వాళ్ళందరూ తెలిసిపోయింది పక్క వాళ్ళకి ఒక పావుగంట కామ కూర్చున్నారంట కూర్చొని రేపు నుంచి పోస్తాను గారు మనకు లేరు కంటిన్యూ చేయి అని ఆ కోఆర్డినేటర్ పిలిచి అడిగితే అవునండి 729 అని చెప్పారు అతన్ని స్పాట్లో తీసిపారేశారు అతన్ని ఓకే మన సంబంధం లేదు ఇది అతనికి నా మీద ఇంతవరకు ఉంది ఆయన నేను ఎప్పుడు పగలు పెట్టుకునే మెంటాలిటీ లేదు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు ఈ 35 ఏళ్ళ ట్రావెలింగ్లో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు ఇప్పుడు ఇలా అన్నాడు నేను జగన్ గారిని ప్రేమించే వ్యక్తిని వైసీపీ కార్యకర్తని ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి నేను ఆయనకు సర్వీస్ చేస్తూనే ఉన్నా నేను కార్యకర్త మీకు మీ అభిమానం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమంటే మీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు మరి నేను కూడా జగన్ గారి అభిమాన్ని అన్యాయంగా తిడుతుంటే నాకు రియాక్ట్ అవుతావు కదా నేను రియాక్ట్ అయినా మీ ఫ్యాన్స్ లాగా నేను అంబలా బుద్ధులు తిట్టలేను ఏమీ చేయలేను పబ్లిక్గానే మీ ప్రెస్ ముందే నేనేం వాగానో మీరు చూస్తూ ఉంటారు వల్గర్గా నేనేం అనలేదు నిన్ను క్వశ్చన్లు వేసా ఇలా ఇలా చేస్తే ఇది కరెక్ట్ కదని చూపించాం క్లిప్పింగ్స్ మీరు ఎన్ని నాలుగులతో మాడతారు ప్రశ్నిస్తానికి వచ్చాను కదా అన్నారు ప్రశ్నించడానికి వచ్చారు ఓకే కానీ నేను ప్రెస్ మీట్ పెట్టానని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్లో స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా పోసడానికి ప్రశ్నలు వేయండి రా అని చెప్పి పంపించారు మీరు చెప్పి పంపిస్తే నిన్న 10:30-11 నుంచి ఈరోజు వరకు ఇప్పుడు వరకు ఇదిగోండి ఇప్పుడు చూడండి సెకండ్ కూడా గ్యాప్ ఉండదు కంటిన్యూగా కొన్ని వేల ఫోన్లు కంటిన్యూ చేస్తున్నారు నేను ఎందుకు ఎత్తలేదంటే ఎత్తి ఆపేశా గంట కింద ఎందుకంటే మళ్ళీ ఇది ఆపేస్తే ఆపేయకపోతే బ్యాటరీ అయిపోతుంది మీకు వాళ్ళు పంపించిన మెసేజ్ చూపించలేకపోతున్నా అని చెప్పి చివరి హాఫ్ అన్ అవరే ఆపా ఆపితే చూస్తే కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి అంబటా బూతులు అవి స్పెషల్గా తిట్టినవి మీకు చెప్పిద్దాం అనుకుంటున్నా ఈ కన్ఫ్యూజన్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుందిగా నాకు ఏది ఎలా ఉందని అందుకని కనపడలా ఇది చూడండి గ్యాప్ ఇవ్వట్లా ఇది నేను ఆ మెసేజ్ బయటికి తెస్తానో మరి ఏంటో ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి అరే పోస్తాని నీ పెళ్ళాం నీ పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా 2010 సంవత్సరంలో నువ్వు కూడా 6-7 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా దీనికి సమాధానం చెప్పరా ఒకవేళ నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో నాది కదా సమస్య ఇది నా ఫ్యామిలీ సమస్య కదా నా పెళ్ళాం మంచిది కాకపోవచ్చు నేను మంచివాడిని కాకపోవచ్చు ఒకవేళ నేను కొజ్జానికి అవ్వచ్చు నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు అయినా మీకు సంబంధం లేదు కదా ఇది మా పర్సనల్ వ్యవహారం కదా మా కుటుంబంలో ఎవరు తిరిగారు ఎవరు తిరగలేదు సొసైటీ బాధ్యత తీసుకోదు కదా మా భార్య భర్తలు తగదా అయితే గీతే ఈ పాలసీ మీదనే కదా నేను పాలిటిక్స్లో మంచిగా సంప్రదాయం ఏమి నెలకొల్పుకున్నాను చిరంజీవి గారు పార్టీ పెడితే అవినీతి గురించి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే చిరంజీవి గారిని డీమోరలైజ్ చేద్దామని చిరంజీవి గారి కూతురు గురించి వాళ్ళ లేడీస్ గురించి ఘోరంగా మాట్లాడారు లైవ్లో మీ అందరు తెలిసి ఉంటుంది మీడియా వాళ్ళకి తెలుసు కదండి
కూతురు గురించి, ఎవరు కేసీఆర్ నానిగారు లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారు ఎక్కడో అప్పుడు టూర్లో ఉన్నాడు, అవినీతి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడేమో అనుకొని ఇవన్నీ చిరంజీవి గారు తెలిసి ఆయన వ్యాన్లోనే అన్నం తినకుండా ఏడుస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకొని. ఎక్కడో ఊరది ఆ వ్యాన్లో ఎవరున్నానంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రి కన్నబాబు. కన్నబాబు నా ఫ్రెండ్ బాగా, రాజకీయాల్లో కన్నబాబును ఒక విధంగా తీసుకొచ్చాను నేనే, రికమెండ్ చేసి నాగబాబు గారు చెప్పి చిరంజీవి గారి పంపించాను, అంత మిత్రుడు నాకు. ఆ కన్నబాబు గారు నాకు ఫోన్ చేశారు, నేను సిట్టింగ్లో ఉన్నా రాసుకుంటా సెల్ కట్టేసి, వాళ్ళ తమ్ముడు ఎత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్. అన్నా మీరు సెల్ కట్టేశారా, గంట నుంచి వెయిటింగ్ చిరంజీవి గారు మీతో మాట్లాడాలని. ఎందుకు చిరంజీవి గారు మాట్లాడాలంటే మీరు సెల్ ఆన్ చేయండి, నన్ను అర్జెంట్ సెల్ ఆన్ చేశా అన్న మాట్లాడు లైన్లో ఉంటే కన్నబాబు గారు లైన్లో కూర్చో. ఏంటి కన్నబాబు గారు అన్న? ఏం లేదండి, వ్యాన్లో ఉన్నాం అన్నయ్య, అన్నం తినట్లేదు అన్నయ్య, కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏడుస్తున్నారు అన్నయ్య. ఎందుకు సార్ మీరు చూడలేదా సార్, కేసీఆర్ నాని గారు ఘోరంగా మాట్లాడారు చిరంజీవి గారు ఫ్యామిలీ గురించి. అన్నయ్య ఏడుస్తున్నాడు ఎందుకంటే రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటే సంబంధం అని ఫీల్ అవుతున్నాయంటే ఇది అన్నయ్య మాట్లాడతారంట. అయ్యి మీ వద్దు సార్, అన్నయ్య ఇవ్వద్దు అని మీరు మాట్లాడండి అన్న టక్కని తీసుకున్నాడు. మురళి అన్న నమస్కారం అన్న, ఆయన గదిగా స్వరంతో. మురళి రాజకీయాలకి నా పర్సనల్ లైఫ్కి నా భార్య బిడ్డలకి ఏంటయ్యా సంబంధం? నాకు చాలా బాధ్యత అన్నా, మీరు మాట్లాడకండి నా బాధ్యత, ఆ నోరు పూపిస్తా అన్నా, మీరు ప్లీజ్ వద్దన్నా, ప్లీజ్ అన్నా, మీరు చెప్పు బాగా చెప్తా ఉన్నాను ఇంకా చిరంజీవి గారు వద్దన్నా ప్లీజ్ అని ఆపేసి అక్కడ నుంచి నా ఫైల్ ఇసు మొత్తం పడేసి నా ప్రొఫెషన్ కూడా పక్కన పడేసి హోటల్కి తాళం వేసి ఈ పార్క్లో హోటల్లో ఉన్నా. వచ్చి ఆ కళ్యాణ్తో పాటు వెళ్తా, దారిలోనే ఏమన్నాడు కేసీఆర్ నాని, ఈ మాటలు అన్నాడండి, నాకు నిజంగా బాధేసింది. అవును చిరంజీవి గారు అంత స్మార్ట్ కూడా, ఎలక్షన్స్లో కూడా ఎక్కడ కూడా నూరు సారి మాట్లాడలేదు, డిమోరలైజ్ చేయడానికి ఇక్కడ చేస్తారా అని నేను వెళ్ళి అదే ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తాం చిరంజీవి గారు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళా అప్పుడు చెప్పా, ఏమయ్యా నువ్వు కేసీఆర్ నాని నువ్వు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నావు, నీకు మోటార్ ఫీల్డ్ భాషే నేను మాట్లాడాలనుకుంటా, పాలిటిక్స్కి చిరంజీవి గారి కుటుంబానికి మీకేంటి సంబంధం, నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఆడపిల్లంటూ నువ్వు ఎంత ఏడుస్తావు అని ఈ మాటలు మాట్లాడితే అతను ఇక అది పక్క వాళ్ళ మనుషులు చెప్పేతాకి కొద్ది ఫీల్ అయిపోయి ఇక నెక్స్ట్ ఏ ఛానల్కి వెళ్లకుండా ఆ మా ఆ కమిటీ అయిన ఆటి కూడా వెళ్లకుండా ఇంటికి విజయవాడ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నాడరా పోస్తాని, నా గుండెల్లో ఉన్నాడరా పోస్తాని అని చెప్పి రెండు పెగ్గులేసుకుని చెప్తే శ్రీకాంత్ నాకు వచ్చి చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడే నీ గురించి చిరంజీవి గారు అని. నాకేమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం ఉంది? మానవ సంబంధం ఉంది. చిరంజీవి గారి పార్టీ మనిషిని నేను, చిరంజీవి గారు నా సినిమాలో నేనంటే చాలా గౌరవంగా నేను ప్రేమగా చూసేవాడు, ఆయన పర్సనల్గా స్మూత్గా ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోయి అయితే తర్వాత నన్ను పోసాన్ని అందు చూస్తాం, పోసాన్ని వదిలేవు అని నాకు వార్నింగ్లు పంపించారు. ఆరు నెలలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్న ఇద్దరు గన్మ్యాన్లు, ఏమొచ్చింది నాకు? నాకేమైనా చిరంజీవి గారు ఏమైనా చేశారా, నాకేమైనా 100 కోట్లు ఇచ్చాడా, ఎవరైనా అభినందించారా, ఎందుకు ఇవ్వలేను? నా బాధ్యత ఏంటంటే అరే రాజకీయాలకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏమిటి సంబంధం? చిరంజీవి గారి ఆడపిల్లని అంత ఘోరంగా మాడుతుంటే బుద్ధి లేదా అంటే ఆ రోజు చివరి వరకు మాని అతడు మాట్లాడాల. మరి నేను నా చావు కూడా తెగించి అంత పెద్ద అయిన కదా కేసీఆర్ అంటే అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్, అతను నిజంగా నా చంపుంటే నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, నా కాళ్ళు ఎరగొట్టిన నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి? ఏ ఆ రోజు మీ అన్నయ్య కూతురుని వాళ్ళు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఏయ్ అరే అన్నావా, ఎక్కడ దాక్కున్నావు, ఏ కలుగులో దాక్కున్నావు, ఈ ఫ్యాన్స్ అంతా ఎక్కడ దాక్కున్నారు, పోసాని కృష్ణముళ్ళు ఎక్కడ దొరికాడా అంటే కేసీఆర్ నాని కమ్మవాడు కాబట్టి నేను కమ్మవాడు కాబట్టి కమ్మ కమ్మాళ్ళే కొట్టుకుంటానని చెప్పి నాకు చెప్పుయా, నాకంటే మగవాడు ఆంధ్రప్రదేశ్లో లేడా, నాకంటే బలవంతుడు లేడా, ఎంతనే తొక్క తిప్పికొడితే 75 కిలోలు,
నానికి నిమిషం పడి నన్ను చంపడానికి. కానీ కేసీఆర్ నాని మంచోడు కాబట్టి అరే పోస్తాను మంచోడు లేరా అటానే మారుతుంటాడు పోని అన్నాడు. 6 నెలల తర్వాత ఎవరిని కాపాడారు నన్ను. 6 నెలలు నన్ను ఇట గన్స్తో వెళ్ళానండి షూటింగ్లకి. ఆర్టిస్ట్గా చిరంజీవి అనే గన్ మ్యాన్కి డబ్బులు ఇచ్చాడా, పవన్ కళ్యాణ్ అభినందించాడా, ఎందుకు వెళ్ళాను, ఇది తప్పు ఈ సంప్రదాయం అని. ఇది తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారికి, తెలిసి అదే చిరంజీవి గారి నుంచి ఒక మాట చెప్పాలా. చిరంజీవి గారిని ఏదో అన్నారండి మన సురేష్ గారు, ప్రొడ్యూసర్ సురేష్ గారు, ఇంటి పేరు మర్చిపోయాను, బి వాళ్ళ అబ్బాయి కూడా హీరో, బెల్లంకొండ సురేష్ గారు ఏదో అన్నారండి. ఫ్యాన్స్ వచ్చారు చిరంజీవి గారింటికి, కొడతామండి ఇదండి ఊరుకోమండి అంటే, నేను చిరంజీవి గారు ఏమైనా తెలుసా, పిచ్చి పిచ్చి వేషాలు ఏం మాకండి, ఇది మా సినిమా మ్యాటర్ గోళ, మా కుటుంబ సభ్యులం, ఏమని అనుకుంటాం, మీకే సంబంధమయ్యా, అభిమానులకి నచ్చితే సినిమా చూడండి, అది తెలుపండి పో. ఇదే కంఠంతో గట్టిగా అరిచాడు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టబుద్దవద్దు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లోపించింది అంటే, నువ్వు ఒక సైకోవి, ఫ్యాన్స్లో ఒక గ్రూప్ను తయారు చేసుకున్నావు, నిన్ను ఎవరు ఏమి అనకూడదు, నువ్వు ఏవైనా అనొచ్చు, మీ ఫ్యాన్స్ని పంపిస్తావు, అల్లర్జును ఫంక్షన్ పెట్టుకుంటే నీ ఫ్యాన్స్ పంపిస్తావు, పవన్ కళ్యాణ్ అనిపిస్తావు, ఒకసారి అల్లర్జును నేను అన్నో ఎందుకనాలి నా ఫంక్షన్లో అన్నాడు అల్లర్జున్. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు, ఎవరో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ మనుషులు ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఫ్యాన్స్, ప్రభాస్ దగ్గరికి వెళ్ళి జై కొట్టండి అంటే ఆయనతో జై కొట్టిస్తారా, పవన్ కళ్యాణ్ జై అని. ఏంటి నువ్వు నియంతవా శతం ముసిల్లాగా, నువ్వు అనొచ్చా ఎవరైనా అరే ఊరే తూరే ఎదవా అనొచ్చా, తాట తీస్తా అనొచ్చా, తరిగి కొడతా అనొచ్చా, మరి నువ్వు అన్నప్పుడు నేను పరిశీలన వేయకూడదా, ఏయచ్చుక ప్రశ్నలు, నేను జగన్ గారి కార్యకర్తని, ఉడతా భక్తిగా సేవ చేసుకుంటేవాడిని, అందుకు ఎవరిని అన్నా కానీ ఈ నువ్వు సపరేట్గా పెట్టుకున్న సైకో ఫ్యాన్స్తో ఫోన్లో పొద్దున్నీ చూడండి, ఇప్పుడు కూడా గ్యాప్ ఉందేమో, ఇది 6000 7000 ఫోన్స్ నాకు తెలిసి, ఇది మీకు ఎత్తి చెబుతలేకపోతున్నా, ఇది ఆకట్లా అది నేను ఆన్ చేయలేకపోతున్నా. వాళ్ళు ఈ భాష మాడారు, మర్చిపోవాలనుకుంటా, నన్ను నా భార్య నన్నది మళ్ళీ రిపీట్ చేస్తా, అరే పోస్తాని నీ పెళ్ళాం పల్లెవాడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా నువ్వు చెప్పాలి, అది కూడా మళ్ళా నాకు తెలిసి కొన్నాళ్ళకి పనివాడిని కుట్టి బయటికి పంపించానంట. ఇవన్నీ నా పెళ్ళాన్ని తిరుగుతాను, ఇవన్నీ నా భార్య చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ. నా భార్య బీఎస్సీ బిఎల్ ఎంఎల్ నాగ్పూర్ యూనివర్సిటీ, వెల్ రెడ్ ఉమెన్, ఇంతవరకు పని అమ్మాయిలు ఎవరిని కూడా ఏఐ కూడా పేరు పెట్టి పిలుస్తుంది 30 ఏళ్ళ నుంచి, అంత సంస్కారి. ఇది నా భార్య వింటున్నా, నా బిడ్డలు వింటున్నా, టీవీ చూస్తున్నా, నా భార్య బాధపడతాం, నా భార్య అడవద్దు, దాని శీలం దాని దగ్గరే ఉంది. పవన్ కళ్యాణ్లాగా శీలం పోగొట్టుకోవాలా నా భార్య. నా బిడ్డలు ఉన్నారు, చదువుకున్నవారు, మంచి పిల్లలు, చిన్నోళ్ళే, కానీ వాళ్ళు తెలివిగల వాళ్ళు, వాళ్ళు కూడా నా భార్యతో ఫ్రెండ్స్లాగా ఉంటారు తప్ప కొడుకులాగా ఉంటారు. ఏ ఎందుకు అడుస్తావు మమ్మీ ఏ అంటుంటాడు మా పెద్దవాడు. నా భార్య వల్లే నేను చాలా మారా, నా భార్య లేకపోతే నేను బతకలేను. మీరన్నట్టు నా భార్య 100 మంది మగాళ్ళతో తిరిగినా నేను వదిలిపెట్టను, షీఈ్ మై ఫ్రెండ్, షీఈ్ మై ఫ్రెండ్. నువ్వు నీ సైకోతో ఈ మాటలు అనిపించావు, ఎందుకంటే నన్ను డిమోరలైజ్ చేస్తే ఇంకొకసారి పోసాను మళ్ళీ భయపడిపోతాడు. మధ్య నిన్న నైట్ నుంచి ఇప్పుడు దాకా ఇంకా ఫోన్లు చేస్తున్నారంటే అంటే పోసాను మళ్ళీ టెర్రరైజ్ అయిపోతాడు. చూడండి మళ్ళీ వస్తుంది, గ్యాప్ లేదో ఉండదు, పది పదిహేను నెంబర్లు
వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారన్నమాట. మీరు పెట్టి చూసుకోవచ్చు అయిపోయిందా. అయితే డిమోరలైజ్ అయితే మురళి భయపడిపోతాడు ఇక మన దెబ్బకి. నువ్వు రెత్తడు వాడు. ఇప్పుడే ఇంతకుముందు విన్నా విష్ణుబాబు అది దానికి వెళ్ళాడు నామినేషన్ వేయడానికి. అక్కడ 10 మంది వచ్చారట పవన్ కళ్యాణ్ గారి ఈ స్పెషల్ ఫ్యాన్స్. అక్కడే వాళ్ళ బైకులతో అక్కడ కూడా నా గురించి చుడుతూ బైకులతో మాడారట. ఈ ఫోన్లు ఈ మెసేజ్లు అంటే అమ్మ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని తిడితే చిరంజీవి గారే అంత పెద్దోడు డిమోరలైజ్ అయిపోయాడే ఏడ్చాడే. నేను అవను ఎందుకంటే నా భార్య సంగతి నాకు తెలుసు, నా బిడ్డల సంగతి నాకు తెలుసు. నేను నా భార్య 3 పిల్లల్లాగా ఉన్నాం, స్నేహితుల్లాగా ఉంటాం. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళకి తెలుసు నా భార్య చూశారు వచ్చి. మీ ఫ్రెండ్సే నైట్ పొద్దుండి 5:30 నిద్రలేసి 5:30 సాంగ్స్ పెట్టి వచ్చిన మావిడ నాకు. నైట్ 11 పుడుకునేటప్పుడు మళ్ళీ మావిడ నాకు 5-6 ఓల్డ్ సాంగ్స్ పెడుతుంది, ఇద్దరు వింటా పుట్టుకుంటాం. ఆ అమ్మాయి చచ్చిపోతే ఆ రోజు నేను కూడా చచ్చిపోతాను అనేవాడిని నా భార్యతో. అంతా మా ఇద్దరు అన్యోన్యత ఉంది. ఇలాంటి చిల్లర మాటలకి ఇలాంటి బెదిరింపులకి నా పెళ్ళాన్ని రోడ్డు మీద పడేస్తేనో పోసాని ఏడిస్తేనో ఇంటూ దాక్కునేవాడు కాదు పోసాని. పవన్ కళ్యాణ్ నేను డిమోరలైజ్ కాను. రోజు తిట్టు, నువ్వు కూడా తిట్టు. పోసాని పెళ్ళాం వ్యభిచారి అని ఏం తగ్గను. జగన్ గారి మీద ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఎలా ఎన్నాళ్ళు బ్రతికాను అలాగే బ్రతుకుతా. లేదా నీ రౌడీని పంపించి మా ఇంటికి 1000 మందిని పంపించి నువ్వు వచ్చి నా పిల్లల్ని లాక్కెళ్ళి మీరు మానభంగాలు చేసినా సరే నా భార్యని నా దగ్గరే ఉంచుకుంటా. దట్ కైండ్ ఆఫ్ లేడీ మై వైఫ్, ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల. నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోవాళ్ళతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సాంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్టు. మీ ఏమండి ఒక ఆగండి ఏమండి వినండి. మీరు జర్నలిస్టా? జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, నువ్వు చాలా తెలివి కలబడి నేను చెప్తా. ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు లక్షకు వచ్చినాయి, ఎందుకు మధ్యలో మాట్లాడావు? అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి మరి ఎందుకు నీకు నొప్పి? వ్యక్తిగత నేను డివైడ్ ఇట్టాలు డివైడ్ అవుతానా? నేను చెప్తాను ఏమయ్యా, ఒక పార్టీ వినండి సార్, ఇంకే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతాడా? హౌ షేమ్, హౌ షేమ్, షేమ్ అంది. ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఉంటుంది నా భార్య. ఏమి చెప్పండి, ఏం తీసారు చెప్పండి, మీ విలువ ఆగండి, ఏం తీసారు చెప్పండి. అంటే ఎందుకు అరే రే ఇంతగా ఇంతసేపు పవన్ కళ్యాణ్ అనేవాడు నా భార్య నేను చేరి పడితే
సంతోషంగా విన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ పీడితంగానే ఇద్దరు ముగ్గురు బాధపడిపోతున్నారు సార్. కాదయ్యా, వాడి దుర్మార్గం తెలియాలి కదా, వాడి దుర్మార్గం తెలియాలి కదా సార్. మీకు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు బైకాట్ చేయొచ్చు. అదే రిక్వెస్ట్ చెబుతున్నాను. నేనేమంటే అన్న ఆగండి, సార్ ఏమండి, ఇప్పుడు వినండి వినండి, ఒక మాట చెప్తా విను. మిస్టర్ మీ పేరేంటి? శ్రీశైలం. ఒక మాట చెప్తా వినండి, నేనంటాను ఇది వ్యక్తిగత విషయాలు అనుకోండి, ఇది చెప్పక్కర్లా. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, అది వేరే మ్యాటరు. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, నేను తిరగదు కాదు అది కాదు. ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తి నేను పరిశీలిస్తానని వచ్చి ప్రజలు మేలు కోరతానని వచ్చేసి వీళ్ళు ఇంత బరితగించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ బాధ ఇక్కడ చెప్పుకొని ఇది తప్పురా విధవా నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడంలో మీకు బాధ ఉందా? నాకు అర్థం కాల ఇది చెప్పడంలో మీకు బాధ ఉందా? తెలంగాణ పరుగు తీసామా? తెలంగాణ దీనికి ఏడు సంబంధం చెప్పండి ఒకసారి తెలుసుకుంటా. ఇదే తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు నా కొడుక తుకుడా తుకుడాలు చేస్తున్నాడు. ఏ సార్ అప్పుడు మీరు మాడారా? అంటే ఏంటి విజయవాడ? నేను ఇక్కడ ఓటర్ని, తెలంగాణలో 35 ఏళ్ళు చున్నాను. ఇప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు. 6 సార్లు ఓటేసా. ఇప్పుడే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఏమో ఇక్కడొచ్చి తెలంగాణ అంటున్నారంటే అది నేను అంటా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మాట, మీరు ఎవరికి నచ్చలేదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రిక్వెస్ట్ చెప్తున్నా, మీకు ఎవరికి నచ్చలేదో నా మాటలు మీరు వెళ్ళిపోవచ్చు. అవును, తప్పు తప్పు అనుకో. అతను ఏమైనా అనొచ్చు మనం అనకూడదు కదా. ఏం పర్లేదు సార్, మీరు కూడా తిట్టాలి తిట్టండి వెళ్ళిపోవచ్చు. మీకు బాధ ఉంటే వెళ్ళిపోవచ్చు సార్. ఏమండి, నేనేమంటున్నానంటే నేను ఇంత ఘోరం అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని నేను చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు. అంటే అతను ఏమైనా తిట్టచ్చు. అది నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్, ఇట్లా నువ్వు ఫ్యాన్స్ని అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ని అడ్డం పెట్టుకొని పర్సనల్ జీవితాలకు ఎందుకు వస్తున్నావు? నేను మీ అన్నయ్య చెల్లెల విషయంలో కూడా నేను ఒక అన్నలాగుండి మీకు అండగా ఉన్నా కదా. మీ అన్నయ్యకి రాజకీయాల్లోకి లాక్కూడదు వ్యక్తిగత విషయాలు అని చెప్పాం కదా. నువ్వు ఇన్నిసార్లు మీ ఫ్యాన్స్ అంత చీపుగా మాట్లాడుతుంటే ఎందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్నావు? ఇదే అప్పుడు అదే నిప్పుని తగిలితే ఏంటి? అదేగా నా భావన, అదే నిప్పుని తగిలితే, అదే మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా? నువ్వు వేడవ్వా? ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? నువ్వు నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా మా చెప్తున్నా, మీ ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు, నన్ను టార్గెట్ చేయి, నేను తప్పును అది ఎత్తి చూపించు, నీ దండం పెడతా. తప్పు అయిపోయేసరికి ఎప్పుడు తప్పు చేయనని నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? అది కదా నేను అడుగుతున్నాను, కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? తప్పని కదా. నువ్వు ఇదే కనుక ఈరోజు రేపో ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ను కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా? ఓకే, చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగైనా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను చిరంజీవి గారు. మీ ఇంటి ఆడపిల్లలు అంత గొప్పవాళ్ళు, నా ఇంటి నా భార్య అంత గొప్పది. మీ ఇళ్ళలో ఆడవాళ్ళకైనా శిలాలు ఉంటాయి, మా ఆడవాళ్ళకి శిలాలు ఉండవా? ఏ సిగ్గులేదా మీకు? మీ కుటుంబానికి వాటి గంటల్లో పెట్టుకోలేరా? మీ తమ్ముండి, ఏ మీ అమ్మ మీ భార్య మీ కూతుళ్ళు పవిత్రంగా ఉండాలా?
మా ఇళ్ళల్లో మీరు నిజాయితీగా నన్ను ముఖ్యంగా మాట్లాడితే మా ఇంటి వాళ్ళ వాళ్ళంతా వ్యభిచారులా. ఏ ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా? ఎక్కడ చల్లని చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఎంఫిల్, నా తెలిసినంత నా గుర్తు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు. మీ పరిసర విషయాలంటే ఎవడు పరిసర విషయాలా? ఇది పరిసర విషయాలా? నేనున్న సార్ గొప్ప పెట్టానా? ఎంత పరిసర విషయం సార్ ఇది? ఆంధ్ర వాళ్ళు అడుగు పెట్టమే తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు చల్లని. ఏంటి సార్ చెప్తాం? ఇంకా ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ? ఇంకెవడు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక, ఎవడు చెప్పుకుంటాం ఇక? ఎందుకంటే దారుణమని మీరు వినలేదా? దారుణమని మీరు వినలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా, అదే ఆలోచించండి సార్. ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది. ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు, ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది. తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు? అబద్ధాలు చెప్తే ఏమైనా అవుతుంది, ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. తిట్టు వల్ల ఏమవుద్దు సార్? ఏం తిడితే నా పేరు నాకు వెనక్కి వస్తుంది? ఏ పవర్ కల బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంత మంది పెళ్ళాలో అని? నువ్వు అంటావు మా ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొత్తాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడివా? బ్రోకర్ గాడి నువ్వు, లోఫర్ గాడి నువ్వు. ఎంతమంది ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా అని నేను అనకూడదా? మా ఇళ్ళ మీద పడతావా? నిన్ను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు తప్పించుకోవచ్చు కదా, రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిమ్మకానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోఫర్ అకాడమీ. ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు? ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడలా. ఎప్పుడు మా ఇంటి తలుపు కొట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్? నా భయం ఏంటంటే నాకు బాధ రాదా? ఇది వ్యక్తిగత విషయమా? రేపు మీ ఇంట్లో పిల్లలు కూడా అంటే మేము వెనక్కి పోతామా? వాళ్ళ పిల్లలు కదా, సీజన్ల పిల్లలు కదా, నాకెందుకు అని ఊరుకుంటారా? నేను రానా మీరు పిలిస్తే? ఏ కొత్తగా వచ్చాడైనా? ఆ మెట్లు ఆయన ఎవరండి? పన్నెండు మెట్లు మొబలయ్య ఇది ఇచ్చాడా? 2 మినిట్స్ బ్యాక్ ఇచ్చాడే డబ్బులు? నేను పబ్లిసిటీ చేసుకోవాలా? నువ్వు సినిమాలో వేషం వేసావు కాబట్టి ఆయన ఆ టూను వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు. నేనేమిలా, నేను నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడు చెప్పి నేను ఏబిఎల్ లవ్కి వెళ్ళాం. మా ఆవిడ బట్టల గురికి వచ్చింది, బట్టలు కూడా పెడదామండి. మా ఆవిడతో కళ దండం పెట్టించా ముగిలికి లైవ్లో, బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాం. ఇదికంటే ముందే ఇచ్చాం, ఇప్పుడు కొత్తగా చెప్తున్నావు ముగిలికి మేము ఇస్తున్నామని. నేను ముందుంటా సార్. మీరు అన్నారే తెలంగాణ అని, తెలంగాణ వాళ్ళు చాలా మందికి నేను గుండె ఆపరేషన్ ఇచ్చానండి ఆంధ్ర డబ్బులతోనే. కరీంనగర్ శ్రీరాముడు ఉన్నాడు, బతకడం చెప్పాడు, మన్నే గోపించేది కాదు 50-50 మురళి నువ్వు ఆపరేషన్ చెప్తాడు చచ్చిపోతే అవుతున్నాడు. చేయండి సార్, ఏం కానీ నేను చూసుకుంటాను. 100,000 క్యాష్ ఇచ్చా, బతకాడు ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటున్నాడు. ఓ 10 నెలల పిల్లకి ఆపరేషన్ చేయించా, వాళ్ళు 15 చేయించారు సార్. ఇందులో 5-6 మంది తెలంగాణ పిల్లలు ఉన్నారు, అందరు బతికారు నా డబ్బులు నాయకు. అప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ చూశానండి, ఆంధ్ర తెలంగాణ చూశానా? ఆంధ్రవాడు కూర్చొనే సరిపోయింది అన్నాడు. ఈ ఆంధ్రవాడే కదా సార్ ఆ 100,000 ఇచ్చి ఆ శ్రీరాములు బతుకున్నప్పుడు పెరమినగరంలో. మీరు ఇచ్చారా? నేనే ఇచ్చారు కదా, నాకు 2 ఇచ్చా. నేను ఆంధ్ర తెలంగాణ చూడలా. ఇప్పుడు నా బాధ వచ్చింది పాలిటిక్స్లోకి ఒక వికృత రూపమైన ఆషాఢభూతి వచ్చాడు, వాడిని బయట పెట్టాలి. బయట పెట్టనివ్వరు, ఎగబడుతున్నారు నా మీద. నాకు మానభంగం చేస్తున్నారు, నన్ను ఇంటరాగం చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? అలాంటి దుర్మార్గుడిని మీరు కాపాడాల్సింది పోయి, నాకు సానుభూతి చెప్పాల్సింది పోయి ఆయన సానుభూతి కొరకటల్లా. మా బతికేటట్టు మాకు తెలుసు, ఎంత హాని అనుకుంటామో మాకు తెలుసు, ఇక్కడ చాలామంది తెలుసు, మా కుటుంబం. అలాంటి కుటుంబాన్ని బయటపెడితే ఏ సార్ నేను బాగా చెప్పుకోలేనా? చెప్పుకోకూడదా? దాన్ని మీకు నాకంటే మీకు ఎక్కువ కోపం రావాలా? నాకంటే మీకు ఎందుకు సార్ ఎక్కువ కోపం వస్తుంది? శ్రీరామ్ గారు ఎలా వస్తుంది నాకంటే మీ కోపం? దెబ్బ నాకు తగిలింది, నొప్పి నేనే పడాలి, మీరు నొప్పులు పడతారేంటి సార్?
నేను ఎప్పుడు పడుతున్నాను ఐ యామ్ క్రైయింగ్ ఇన్సైడ్ బికాజ్ ఆఫ్ యువర్ బిహేవియర్ ఇది వ్యక్తిగత విషయమా సార్ ఇవాళ నా భార్య అయింది రేపు మీ భార్య అవుతుంది మీరు బాగా సరిచారు రాసుంటే మీ భార్యను డిమోరలైజ్ చేస్తారు ఇలా నవ్వుకుంటే రాస్తారా సార్ నవ్వుకుంటూ ఏ పోలీసులో గెచ్చి పెట్టరా హంబుల్గా ఉండి చీర్ఫుల్గా రాసుకుంటూ ఉంటారు ఎడిటోరియల్లు ఏ సార్ అతనేమో రాజకీయాల్లో మీకోసం వచ్చారంటాడు మీకోసం వస్తే ఎందుకు సార్ నా బదర్ నా భార్యను రెండు మీద పడేస్తాడు ఇంతకాలం అడగండి ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కానీ అతను ఎంతమంది మోసం చేశాడు వాళ్ళ గురించి కానీ ఎప్పుడు నేను లైఫ్లో మాట్లాడాలా అందరు మీరే సాక్షి నేను అన్నాను కూడా టీవీలో అతను సపోర్ట్ చేశా ఏమయ్యా అతను పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా కానీ అతను ఇవన్నీ తెలిసి ఎలక్షన్లో ఓడిపోయిన కానుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరు ఉన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్ ఏ చిరంజీవి గారు చెప్పలా ఏ ఫ్యాన్ సినిమా చూడండి మీ పని మీరు చూసుకోండి బాగుంటే నాకు దండలేయండి నోరు ముస్తి ఇటుకెళ్ళండి అన్నాడు చిరంజీవి గారు వెళ్ళిపోయినాళ్ళు అవి నేను తెలియజెప్తున్నా ఈ సైకో గారికి తెలియజెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే సైకో వెధవకి చెప్తున్నా ఒరే సైకో వెధవా నీకు ఒక ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పెద్దదవుతుంది గుర్తుపెట్టుకొని వెనక బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా అడుగుతురా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా అంతకంటే లిమిటెడ్ అనలేకపోతున్నా నాగరికత తెచ్చుకో సంస్కృతి తెచ్చుకో మానవత్వం తెచ్చుకో ఆడవాన్ని గౌరవించు నీకేం తెలుసురా ఆడదాన్ని గౌరవించుతావు నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఏమని నువ్వు చూడా మార్కు నీ వ్యక్తిగతాలు తీసేయి నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం రాజకీయాలు పబ్లిక్ ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శ్రీశైలం కొట్టారు తులసి మీకు శ్రీశైలం కొట్టారని ఎందుకు బికాజ్ ఆఫ్ నాలా అడిగాడని ఏమైపోయాడు శ్రీశ్రీ ఎవరు పట్టించుకున్నారు నేను పట్టించుకుంటున్నాను సార్ నేను పట్టించుకుంటా నేను ఒంటరి పోరాటం చేస్తా అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా ఏ రోజు ఆగ్నిగా ఆక్రోడ్గా అసహ్యంగా మాట్లాడాల ఇది అసహ్యం కాదు సార్ ఇది బాధ శ్రీశ్రీ రాశారు బుక్లో దొంగలంచ కొడుకులు అసలే అసలే ఈ లోకంలో అని అంటే శ్రీశ్రీకి వాడి త్వరకు బుద్ధులు రాశాడా ఆ డప్పుని ఆ వాడే ఫిల్లప్ చేస్తుంది అందుకని నా డప్పుని ఈ వాడిసే ఫిల్లప్ చేస్తాయి యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ ఆ డప్ సార్ ఇది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో దొంగలంచ కొడుకు అసలే అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంచ కొడుకులు అసలే అసలే ఈ లోకంలో క్షేమార్జు పవన్ కళ్యాణ్ సిక్కు లేని నా కొడక ఒక ఆడదాన్ని పెట్టుకుని నన్ను డీంబు రాజేద్దామున్నావురా నెవర్ నువ్వు రేపే నీ ఫ్యాన్తో తప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నా కొడక నువ్వు తిట్టాలకి ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఇది ఇస్ ఎ లాంగ్ డ్యూయల్ ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా బికాజ్ యు ఆర్ పొలిటీషియన్ నువ్వు పార్టీ పెట్టావు పార్టీ అతను ఎత్తవి కొంచెం చేసే హక్కు నా కుదురా ఎందురా పెట్టావు పార్టీ సిగ్గు లేకుండా భూమి విషయాలు వేసుకో అమ్మాయిలు అప్పుడు తిరుగు ఎవడు అడిగాడు నిన్ను హూ కేర్స్ నువ్వు పబ్లిక్లోకి వచ్చావు మా సేవ చేస్తానండి ఇదే సేవ నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు నా భార్య మాకు నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా ఏమని ఉంటే నన్ను రియలైజ్ చేయండి ఈ తప్పు మాట్లాడు మురళి అండి కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అడ్డు పెట్టుకుని చెప్తావు వాళ్ళతో కొట్టిస్తావు చంపిస్తావు రెడీ మదర్ ప్రామిస్ ఏమి తల్లికి పారిపోనురా నీలాగానే పిలికివాడి కదరా సన్నాసి నువ్వు పిలికివాడివిరా రివాల్వర్ కొరకు పెట్టుకొని దిండు కింద పెట్టుకుని యదోఫి నువ్వు ట్రిబ్యూట్ ఫెలో ఐ నెవర్ సీన్ సచ్ ఏ వర్స్ట్ ఫెలో ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ అయిపోయింది సార్ ఇవన్నీ బాధలే కంక్లూజన్ లేదు ఇక వాడి కంక్లూజన్ చేపిస్తావు కనీసం నరకా చుడుకో హిరణ్యకేశి పుడుకో కప్పు చుడుకో ఒక కంక్లూజన్ ఉండదు ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు థ్యాంక్ యూ సార్ అడగొచ్చే
సార్ ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టా. అసలు ఏ టైం వచ్చిన తర్వాత నైట్ అంతటి నుంచి మొదలుపెట్టారు. సరే ఇటు చిన్న ఇటు చిన్న చిన్న పుసిక్యాట్స్ అని చెప్పి నేను వదిలేసాను. అప్ టు మార్నింగ్ షూటింగ్ అర్జెంట్కి వెళ్ళాలి, అక్కడ షూటింగ్ ఎన్ని చూస్తున్నాను నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాను. ఎన్ని మెసేజ్లు ఎన్నిది అందులో ఇది పోలీసులు చెప్తే అది వాళ్ళు తీర్చలేని విషయం. ఎందుకంటే ఎవడెవడో ఫోన్ చేస్తాడు, ఏం చేస్తారు, వచ్చి నేను సారీ సార్ అంటాడు, పొరపాటేశారు అంటాడు, సేమ్ వర్డ్ వాడతాడు వాడు పోలీసుల దగ్గర, పొరపాటేస్తారు, తప్పైపోయిస్తారు, కృష్ణమల్లి గారు సారీ సార్. ఈడు ఓకే, వీడిని రచ్చగొట్టిన వాడు, ఈ సైకో పర్సన్ తయారు చేసిన వాడు, వాడు ఎస్కేప్ అయిపోతాడు కదా, వాడు విశ్వరూపం కావాలి. నాకు జైలు శిక్షో రిపెంటెన్స్తో కాదు. ఇప్పుడు రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి ఏదో పనులు చేయడు, ఏం చేస్తారు, రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి పనులు చేస్తాడా? అరే మగవాడు అయితే నువ్వు ఫైట్ టు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయరా పవన్ కళ్యాణ్ యాదవ నా కొడక, ఫేస్ టు ఫేస్ ఫిస్ చేయి, నువ్వు మగవాడు అయితే రా వచ్చిన చక్కగా పట్టుకో, నే కూర్చున్న ఆన్సర్ చెప్పు, చెప్పలేదు నీకు ఎలా దండం పెట్టా, నువ్వు కూర్చున్న తీసుకోవు ఆన్సర్లు చెప్పవు, రాసుకొస్తావు, ఊక్కుంటూ ఊక్కుంటూ మాడేస్తావు, వెళ్ళిపోతావు. ఎప్పుడు సార్ ఆయన పట్టుకునేది, ఆడు తప్పు చేశాడు సార్, ఇంకోసారి అనకండి రా, ఇది ఎప్పటి నుంచి ఎన్నాళ్ళు భరించాలి, ఏది మా ఇంట్లో మా కుటుంబంలో మా బెడ్రూమ్ దాకా వచ్చేసి వాడికి పోలీస్ కేసు ఏంటి సార్? వాడి మోరల్స్ లేని వాడికి మోరల్ గురించి చెప్పడమే ఒక పెద్ద లెసన్ అంటారు కదా. రేపైతే రెండు కేంద్ర దెబ్బలు వేయండి చాలు, అందుకనే ఆ రెండు దెబ్బలు చదివాను. రేపు గంట క్షీణంగా అది, రేపు గంట క్షీణంగా సార్, నేను అంటున్నాను సార్, నేను శ్రీశైలం గారు మీరు నన్ను జోక్గా తీసుకోకండి, ఎందుకంటే నేను ఎందుకు ఇప్పుడు కాదు 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 సార్, ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు కాదు, అలా సమాజంలో డిమోరలైజ్ చేసే వ్యవహారం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, ఏం చెప్పాలి సార్? పవన్ కళ్యాణ్ గారు అగ్లీగా మాట్లాడుతున్నారు సార్, అందుకని ఇక రోజు రేపు మాట్లాడకండి పవన్ కళ్యాణ్ గారు. వాడా మాడతాడు, వాడా మూడు ఆషాఢ బుద్ధి, వాడా మాడతాడు, ఈజ్ మ్యాస్కరే అంటే మేక ఎవరిలో పులి, వాళ్ళు ఎథిక్స్ ఉన్నాయా, చిరంజీవిలో ఉన్న ఎథిక్స్ ఉన్నాయా, కనీసం 1% చెప్పాక చిరంజీవి కూతుర్ని నేను సపోర్ట్ చేసి చావుదాకి వెళ్ళొచ్చాను సార్, ఆడ మంచోడు కాబట్టి నాని కూడా ఏ నానిగారు నానిగారు కేసీఆర్ నాని మంచోడు కాబట్టి నన్ను క్షమి తోలేశాడు. అదే నేను కురంగా ఆలోచించుకుంటే ఏ ఆడ కమ్మడు నన్ను ఎందుకు వాడాలి, నీ తమ్ముడు వాడొచ్చుగా అని నేను అనలేదు సార్. అయ్యో ఆడపిల్ల తంటాడు రాస్కెల్ అని వెళ్ళాను సార్, ఆ చిరంజీవి గారి గురించి తెలుసు. ఆయన అన్నాడు నా గుండెల్లో ఉన్నాడు పోసాను కృష్ణమురళి. నిజంగా చిరంజీవి నీ గుండెల్లో పోసాను కృష్ణుడు ఉంటే నీ తమ్ముడు నిలబడి చెప్పుతాకుంటా నా కొడుకుని ఆడవాళ్ళ దగ్గరికి వస్తావరా అనొచ్చు శ్రీశ్రీ మాట. నేను అంత గొప్పవాణి కాబట్టి ఆ మాట వాటల్లా అంటే సార్ ఇప్పుడు మనకి తెలియకుండా పాకిస్తాన్ మీద కోపం, పాకిస్తాన్ ముస్లిమ్స్ మన తిట్టారా పర్సనల్గా, నన్ను తిట్టారా, మిమ్మల్ని తిట్టారా? అరే పాకిస్తాన్ బద్బష్కర్రా, వాడిని బాంబేశాలా, ఎందుకు? అతను క్రూయల్ కాబట్టి పాకిస్తాను ఆ దేశం పాలసీ శత్రువు కాబట్టి మీరైనా నేనైనా తిడతాం, భారత్ మాతకి జై అంటాం, పాకిస్తాన్ ఏదో అంటుంటాం, ఏదో హాయ్ హాయ్ ఏదో అంటుంటాం, అది అమృతాబాద్ అంటాం. ఇక్కడ అతను నేను ఇప్పుడు నేను పాలిటిక్స్లో ఉన్నాను సార్, ఒక పార్టీకి నేను రిప్రజెంటేటివ్ కాదు, నేను అతను మంచి వ్యక్తి అని నేను సపోర్ట్ చేస్తున్నా సింపుల్. ఇక్కడ కేసీఆర్ గారిని నేను ఒక విమర్శించే వరకు ఫుల్ పేజీ రాసి ఉద్యమ కార్డుగా ఉన్నప్పుడు నన్ను ఆయన అన్నాడు, కానీ తర్వాత నా నిజాయితీ గమనించి ఆయనే నేనంటే అభినందిస్తున్నాడు,
ఆయనకే నేను సపోర్ట్ చేశా. ఆయనకి ఎందుకు ఓటు వేయాలన్నారు? ఏమండి, నాకు తెలిసి తెలంగాణ రావడానికి ముఖ్యమైన వాడు, ఉన్నాళ్ళలో ముఖ్యమైన వాడు కేసీఆర్ అని నాకు కనపడ్డాడు కాబట్టి కేసీఆర్ రూలింగ్ బాగుంటుందని నేను కేసీఆర్ గారికి ఓట్లేస్తానని చెప్పి సింపుల్. అప్పుడు కేసీఆర్ నన్ను విమర్శించాడు, కేసీఆర్ గారిని తిట్టాలని చెప్పి నేను ఓటేయడం మానేశాను, కేసీఆర్ గారికి వేస్తున్నా. ఎంపీ ఓటు అంటే నేను మోడీ గారికే వేస్తా, కిషన్ రెడ్డికి వేస్తా. ఏది శ్రీనివాస రెడ్డి, తన శ్రీనివాస యాదవ్ నా క్లోజ్ ఫ్రెండ్ అయినా వాళ్ళ కొడుకు నుంచి ఉన్నా నేను కిషన్ రెడ్డి గారికి ఓటేశాను. ఎందుకు వేశాను? బికాజ్ ఆఫ్ మోడీ, బికాజ్ ఆఫ్ కిషన్ రెడ్డి. వాళ్ళు నా పరిచయం కాదక్కర్లేదు సార్. వాళ్ళు అంటే అతను, నువ్వు సినిమా ఇండస్ట్రీలో నాలాగే ఉన్నావు, నేను ఒక పార్టీ అని నాకు ఇష్టం, నేను ఈ ఎప్పుడు నుంచో ఇట్లా మాట్లాడుతున్నా, ఫస్ట్ టైం కాదుగా. ఇప్పుడు చంద్రబాబు గురించి నేను విమర్శించానండి, చంద్రబాబు పార్టీ ఎప్పుడన్నా నన్ను డిమోరలైజ్ చేసిందా? కాదు, డిమోరలైజ్ చేయలేదుగా. అని మీరు అనుకుంటున్నారు అంతేగా సార్? ఎక్కడో ఏదో ఇష్యూ జరుగుద్ది. ఇప్పుడు వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, వాడికి నేను లక్షణం ఇచ్చి కాపాడా. కాపాడపోతే నా డబ్బులు నాకు మిగిలేదుగా అంటే ఎట్టా? ఇక్కడ నా పొరుగు నాకు మిగిలేదుగా అంటే ఎట్టా? ఇది పొరుగు మేటగా సార్. నువ్వు పార్టీ పెట్టావు జనమందరి కోసం, మా అందరి కోసం కూడా. నువ్వు బుద్ధిగా ఉన్నట్టున్నాను, నువ్వే అట్ట కూర్చొని ఆ భాష మాట్లాడతారు, నీ ఫ్రెండ్స్ ఏ భాష మాట్లాడతారు? ఈ బాధే నాకు తప్ప అతని మీద వ్యక్తిగత కక్షలే ఉంటే నాకు పవన్ కళ్యాణ్కి, నాకు పవన్ కళ్యాణ్ మా కళ్ళ ముందు ముఖ్యమంత్రి అయ్యాడా? కనీసం ఎమ్మెల్యే అయ్యి గన్మ్యాన్ తీసుకొచ్చుకున్నాడా? ఎందుకు ఈ మాటలు అనొద్దు అయ్యా, ఎందుకు అంటావు? ఏ నేను పౌరుడిగా స్పందించకూడదా సార్? ఏం మన పాకిస్తాన్ కూడా స్పందించట్లేదా? ఎవరు అక్కడ జరిగితే ఢిల్లీలో ఒక అమ్మాయికి మర్మాంగ స్థానంలో ఎనభై రాడుకు వస్తే మనం అంతా ఏడ్చాం కదా సార్? మనం ఎందుకు గడవాలి? మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు వాళ్ళు ఉరిసికేమో చెప్పాలి? దిశ అమ్మే చెప్పారు ఇవన్నీ, మరి ఎందుకు బాధపడతాం సార్? మేము అవును సార్, జగన్ గారిని అన్న ఒక మాట చెప్తా, నిజం చెప్తున్నాను, అర్థమైంది. ఒక మాట చెప్తా, జగన్ గారి దగ్గర నేను 11 ఏళ్ళు సర్వీస్ చేస్తున్నా. జగన్ గారు తెలియకుండానే కడప వెళ్ళి ఫస్ట్ టైం ఎంపీగా నుంచున్నప్పుడు ఆడ తిరిగాను, నా కారు వేసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఎమ్మెల్యేకి తిరిగాను. నేను జగన్ గారిని కలిసింది ఒకే ఒక్కసారి, రెండోసారి అంటే పాదయాత్ర చేస్తారు కదా శ్రీశైలం గారు, పాదయాత్ర గెలిస్తే హక్ చేసుకున్నాం. అంతవరకు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఈరోజు వరకు నేను జగన్ గారిని కలవాల. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అసలు సీఎం గారు ఆఫీస్ కూడా నాకు తెలీదు, మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆయన ఒకసారి వాళ్ళు పిలిచి ఏమయ్యేస్తాం మురళి ఏడి, మురళి గురించి మాట్లాడి శ్రీశైలం గారు మీరు వినాలి. జగన్ గారు ఏమన్నా అంటే సీఎం సీట్లో కూర్చొని ఒకసారి సత్యలంకృష్ణ గారు రెడ్డి అనుకోండి పిలిచి చల్లామండి, ఏమయ్యేస్తాం మురళి ఏడయ్యా, నేను హడావుల్లో తిరుగుతూ ఉన్నాను, మురళి పట్టించుకోరండి, మురళిని మురళి ఏడు వచ్చాడు అంటే రాలేదు సార్, ఒకసారి అడిగాను రమ్మని అడిగితే నాకెందుకన్నా ప్రమాణ స్వీకారానికి అన్నాడు. అతనికి ఏం కావాలో అడగండి, మీరు వెళ్ళండి అంటే ఏం వద్దు అంటాడు సార్, అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు చెప్తే నేను నోను అని అడగంటే మీరు వెళ్ళండి, నేను చెప్పానని చెప్పండి. నా ఇంటికి కారేసుకు వచ్చారు హైదరాబాద్ చల్లమసూరెడ్డి గారు, స్కిల్ డిపార్ట్మెంటు ప్రెసిడెంట్ గారు. అయ్యా సీఎం గారు పంపించారు, ఏంటన్నా అన్న అంటే రమ్మన్నాడు తీసుకొచ్చి. దేనికన్నా, నువ్వు ఏదో ఒక మంచి పదవి నీకు ఇస్తే బాగుంటుందంట, బాగా చేస్తావంట అంటే అన్న నాకు సినిమా డబ్బులన్నీ దొబ్బేస్తాయి, సినిమాల్లో వేషాలు అయిపోతే నా డబ్బులు రావు, ఆడేమో అసలు నాకు డబ్బులు రావు, ఏ పదవి ఇచ్చినా నేను డబ్బులు దొబ్బలేను, ఇన్నికి నీతులు కథలు చెప్పి అందుకని నేను వద్దన్నా, నాకు నీ సినిమాలు వేషాలు వేసుకుంటా, ఎలక్షన్ అప్పుడు అంటే 5-6 రోజులకి అప్పుడు తిరుగుతాను తప్ప నాకు వద్దన్నాను. ఏమైనా నీకంటే మొండూరు సీఎం గారు నువ్వు రా అంటే ఒక పని చేస్తాను, నాన్నకి చెప్పండి నేను 1 వీక్లో వస్తాను చెప్పి ఛానల్ అవుతుంది. ఇంతవరకు వెళ్ళా ఒక్కసారి సీఎం అయిన తర్వాత ఆయన ముఖం నేను చూడలా టీవీలో తప్ప. అది ఎందుకంటే అన్న ఒక మంచి మనిషి అంటే ఎవరికైనా బాధే. అది జగన్ గారు నాకు మంచి మనిషిని నమ్ముతున్నాను, నమ్మని వాళ్ళు ఉంటారు.